కర్త, ప్రేమకు సమాధానానికి కర్త, ఓర్పుకు ఆదరణకు కర్త, ఇంకా చాలా ఉన్నాయి. కర్త కర్త అంటే ఆథర్ అన్నమాట. ఆయన మనకున్నాడు, ఆయన వైపు నువ్వు చూస్తూ ఓపికతో ఎలా పరిగెత్తాలంటే ఏ హడావుడి అవసరమూ లేదు. ఎలాగ పరిగెత్తాలి? నేను చెప్పే మాటలు కాదు, వాక్యంలోనే ఉంది కదా. ఎలాగ పరిగెత్తాలి? చాలా ఓపిక కావాలి. ఓర్పు అనేది చాలా సుగుణం. క్రొత్త సంవత్సరంలో ఈ ఓర్పు నీకు చాలా అవసరం. పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్, ఎంత ఓర్పు కావాలి. అందుకే ఇక్కడ మూడవ వచనంలో ఉంది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను మీరు తలంచుకోండి. ఒక్కసారి యేసు ప్రభువును తలంచుకోవాలి. ప్రతిదినం ఆ సెలవు దర్శనం ఉండాలి. అంత ఓర్పు కావాలి. నేను తప్పకుండా ఈ 2000 సంవత్సరం ఈ 13లో మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉండకపోరు. ఎక్కడో వీధుల్లో కాదు, మీ పక్కనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు, ఉద్యోగ స్థలంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, మిమ్మల్ని గాయపరిచేవారు. నోటి మాటల ద్వారా క్రియల ద్వారా గాయపరిచేవారు ఉంటారు. అయినా నువ్వు ఏమీ మరుమాట మాట్లాడకుండా ఓర్చుకొని వారి కొరకు ప్రార్థన చేస్తే విజయం వారిది కాదు, విజయము ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ విల్ బి ఏ కాంకరర్. యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్ ఇఫ్ యూ క్యాన్ జస్ట్ హ్యావ్ పేషెన్స్, బేర్ దెమ్, సఫర్ దెమ్ గ్లాడ్లీ అండ్ ప్రే ఫర్ దెమ్. అది నీ విజయం అనమాట. అందుకే నీ ప్రాణం అలసిపోకూడదు. ఈ కొత్త సంవత్సరంలో విసిగిపోకూడదు. దేని గురించి? దేని గురించి విసిగిపోకూడదు? ప్రార్థనలో అసలు విసుకోద్దు, విశ్వాసంలో విసుకోకూడదు. ఓర్పుతో సహనంతో నీ పైన ఉండాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. ప్రతి భారాన్ని వదిలిపెట్టాలి, ప్రతి పాపాన్ని వదిలిపెట్టాలి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి కార్యాన్ని వదిలిపెట్టాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అంటే ఈ జీవితంలో ఎంత మినిమంగా ఇంత మితంగా ఉండి ప్రభువును ఎక్కువగా కలిగి వాక్యాన్ని ఎక్కువగా సంపాదించుకొని నీ పైన ఉండాలని నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి తీర్మానం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. యు నీడ్ గాడ్ ఇన్ 2013. 2013లో నాకు దేవునితో పని లేదని ఎవరన్నా అంటారా? ఒక చేతులు ఎత్తండి. నాకు దేవునితో పని లేదండి, అన్నీ నేను చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఓన్లీ త్రూ క్రైస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నీ చేయగలనని నాతో అన్నీ అయిపోతుంది. నాకు ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, ఇంత కాంతాన్ని ఉంది, ఇంత నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకోకు. పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు అన్నీ ఎప్పుడు చేయగలవంటే నిన్ను బలపరచువాడు నీతో ఉంటే తప్పకుండా నువ్వు అన్నీ కూడా చేయగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏమీ చేయలేనని కొందరు అంటారు. ఏమీ చేయలేను, నా వల్ల ఏది కాదని కూడా అనకూడదు. ఎందుకంటే గొప్ప దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి నీ తోడుంటే నువ్వు సమస్తము చేయగలవు. దేవునికి స్తోత్రం. నువ్వు అనాలి, ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను అనాలి. పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాతో కొందరు అన్నారు, మీరు చేయలేరండి. ఎలా? నేను చేయగలుగుతాను. మీరు జీఎన్ గార్డెన్స్ వెళ్ళొద్దండి, నేను వెళ్తాను. ఎందుకంటే నాకు తోడున్నది ఎవరు? దేవుడే. నాకు దేవుడు తోడున్నాడు, నా ముందు నడుస్తానన్నాడు, నా వెనుకుంటాను, నా ప్రక్కన ఉంటానంటే నేనేంటి భయపడేది? నేను ఎవరికి భయపడాను? దేవుడు నాకు తోడున్నాడు. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నేనెవరికి భయపడతాను? హల్లెలూయా. అంటే ధైర్యం కావాలంటే దేవుడు నీకు తోడుండాలి. అందుకే నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో నాకు చేత కాదు, నాకు వీలు కాదు అని అనకూడదు. నేను అన్నీ చేయగలను అనాలి. ఎందుకంటే దేవుడు నాకు తోడున్నాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఈ మాట నాతో కలిసి సంఘం పలకాలి. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నువ్వు సమస్తం చేయగలేదు నీ స్వశక్తి కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. యోహాను సువార్త 15:5 ఉంది, నువ్వు అన్నీ చేయగలుగుతావు, నువ్వు ఫలిస్తావు, నీకు ఆశీర్వాదము ఉంటుంది, నీకు ఘనత ఉంటుంది. అన్నీ నువ్వు పొందుకునేది
దేవుని యేసులోనే అని యోహాను సువార్త 15:5 ఉంది. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. మరి నాకు వేరుగా ఉండి మీరేమియో వేరుగా ఉండి చేస్తాను అని అనుకోకు, ఓడిపోతావు. దేవుని వేరుగా ఉండి నేను ఆ కార్యం సాధిస్తాను ఈ కార్యం సాధిస్తాను అనుకోవాకు. ఈ క్రొత్త సంవత్సరం నీకు దేవుడు కావాలి. మొట్టమొదట యు నీడ్ గాడ్, యు నీడ్ గాడ్స్ హెల్ప్, గాడ్స్ ప్రెసెన్స్. నిర్గమకాండ 33 మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట, నా సన్నిధి నీకు తోడుగా, 14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసినానుగా. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు, పోవాలి, ఎక్కడ పోవాలన్నా ఏ వీర కార్యాలు చేయాలన్నా దేవుని సన్నిధి. ఆ మాట చూసినప్పుడు చాలా సంతోషం కలిగి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన అంటే నీ ఉంటేనే మేము ఏవైనా చేయగలం. కనుక ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలించగలవు, ఆయన వేరుగా ఉంటే నువ్వేమీ కూడా చేయలేవు. అందుకే ప్రార్థన కావాలని ప్రార్థన మన సంఘంలో ఎక్కువ చేసినాం. ప్రార్థన ఎక్కువగా చేయడానికి కారణం ఏంటంటే ఆయన మనకు కావాలి, మనం ఆయనలో ఉండాలి, ఆయన్ని అడగాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన మీదనే ఆధారపడాలి. మనకు వేరే మార్గం లేదు. మన సంఘం ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, మన కుటుంబాలన్నీ వర్ధిల్లాలంటే వేరే మార్గం ఎక్కడుంది? దేవుడే మార్గం, దేవుని స్తోత్రం. అందుకే మనం ఆయనలో నిలిచి ఉండాలని. ఆయన వేరుగా ఉంటే మనం ఓడిపోతాం, ఎండిపోతాం. ఆయనలో ఉండాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటున్నాడు దేవుని స్తోత్రం. 2013 నువ్వు దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండడం అంటే ఏంటి? ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఎప్పుడు నీకు దేవుని గురించిన ధ్యానం ఉండాలి, మందిరానికి సక్రమంగా రావాలి, సహవాసాలకు ప్రార్థన కూడికలకు రావాలి, డుమ్మాలు కొట్టకూడదు. చాలా కోల్పోతావు కదా, ఒక్క ఆరాధనకు నువ్వు రాకుంటే ఎంత కోల్పోతావు, ఎన్ని మాటలు కోల్పోతావు, ఎంత దేవుని సన్నిధిని కోల్పోతావు. కనుక దేవుని ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సహవాసానికి రావాలి. మరి నీ యొక్క అనుదిన దేవుని ధ్యానం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి అంటే నువ్వు దేవునిలో ఉన్నావు అని అర్థం. మరి ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా 2013 తొలగిపోవాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. యూపీఎఫ్కి వచ్చేవారు ఆర్థికంగా బాధపడొద్దని నా ప్రార్థన. చాలామంది అప్పుల్లో ఉన్నారు. కొన్నిసార్లు వార్తాపత్రికల్లో మనం చూస్తాం అప్పులు ఎక్కువైపోయి కుటుంబ నాయకుడు కాదు, నాయకునితో పాటు భార్య బిడ్డలు కూడా విషం దాగి చనిపోయినారు. ఆ వార్తలు చూసినప్పుడు చాలా బాధ కలుగు. వారికి త్రోవ తెలియదు, మార్గం అయితే తెలియదు. మనకైతే మార్గం ఉన్నది, వాగ్దానం ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఫిలిప్పీయన్స్ 4:19 ఇలాంటి వాగ్దానాలు అన్నీ స్వతంత్రించుకోవాలి, నమ్మాలి, పొందుకోవాలి. ఈ భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, కాగా నా దేవుడు అంటే ఈజ్ హ్యావింగ్ ఎ 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్. మై గాడ్, నా దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. అంటే ఆయన అనుభవించి రుచి చూచి తెలుసుకున్నాడు, ప్రతి అవసరతకు సరిపోయిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. సంఘం అంతా కలిసి వాగ్దానం స్వతంత్రించుకుందాం. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇంగ్లీష్లో కూడా మై గాడ్ అని ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి అక్కరకు సరిపోయిన దేవుడు ఉన్నాడు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు ఎప్పుడు బీదవారుగా ఉండలేరు. ఇఫ్ యు ప్రే యూ కెనాట్ రిమైన్ పువర్, ఇఫ్ యు ప్రే యూ కెనాట్ రిమైన్ ఇన్ డెట్స్. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు నీకు ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ శ్రీమంతునితో కదా, శ్రీమంతునే కదా నీ కనెక్షన్ ఉండేది. కాబట్టి తప్పకుండా ఆయన సహాయం అందిస్తాడు, నీ పేద స్థితిని మారుస్తాడు. ఇక్కడ చాలా కుటుంబాలు ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చినాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తి ప్రధానులతో తన ప్రజలతో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ డబ్బు కొరకు ఎవరు ప్రయాసపడొద్దని నా ప్రార్థన. మీకు పర్సులు నిండిపోయి ఇంకా ఏం చేయాలనో తోచకుండా బీదలకు కూడా సహాయం చేయాలి, పేదలకు కూడా ఇవ్వాలి, నీ గిన్నె నిండి పొరలాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు లేదు అనే మాట 2013 రాకూడదు. గృహిణీలు ముఖ్యంగా ఉదయం లేవగానే లేదు 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 అనకుండా ఉన్నాడు దేవుడు మనకు అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు, ఆయన అన్నిటికీ పరిష్కారి,
ఆయన సమస్తము చేయగలడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడను, ఆయన ఉన్నాడనాలి. లేదనే మాట తీసేద్దాం మన డిక్షనరీ నుండి. ఈ సంవత్సరం 2013 ఏ మాట అనద్దు, నాకు చీర లేదు, నాకు నగ లేదు, నాకు అది లేదు, నాకు గ్యాస్ అయిపోయింది, ఇంట్లో కూరగాయలు లేవు, అది లేకుంటే దేవుడు ఇస్తాడు, ఇస్తాడు. మరి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్. ఒకవేళ 2013 కొద్దిగా శ్రమ మీకు వస్తే మీరు భయపడతారా? శ్రమ వస్తే వెంటనే అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రార్థనలు ఏమైంది అంటారా? యాక్చువల్లీ మరి నువ్వు ఎప్పుడైతే దీవింపబడడానికి ఆశపడతావో శ్రమపడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30 ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ఇది అనుగ్రహింపబడిందట, ఇది అనుగ్రహం అంట ఈ శ్రమ అంటే. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆశీర్వాదాలు పొందుకొనడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుట కూడా నీకు అనుగ్రహింపబడింది. అనుగ్రహము అంటేనే ఆశీర్వాదం. ఆ శ్రమ కూడా ఒక దీవెన, ఆ శ్రమల్లో నీకు ఆశీర్వాదం. ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజ్లో నీకు దీవెన ఉంటుంది, ఈ ప్యాకేజ్లో కొద్దిగా శ్రమ కూడా ఉంటుంది, ఈ ప్యాకేజ్లో నీకు ఆనందం ఉంటుంది, కొద్ది కన్నీళ్ళు కూడా కావాల్సాలి వస్తుంది. కానీ నీ చెయ్యి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. శ్రమ కలిగినా ఆ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. శ్రమ ద్వారా ఎన్నో దీవెనలు నీకు లభిస్తుంది. కాబట్టి ఏదైనా శ్రమ కాగానే నువ్వు అదిరే పని లేదు. అవును, క్రీస్తు యేసు పక్షమున నేను ఆశీర్వాదాలు అనుభవించడానికి యోగ్యుడాను, యోగ్యురాలైతే శ్రమపడడానికి కూడా దేవుడు నాకు అనుగ్రహించినాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత నీవు పరిశుద్ధాత్మ శక్తిని తప్పకుండా ఆశించాలి. యు హ్యావ్ టు క్రేవ్ ఫర్ ద హోలీ స్పిరిట్. దేవా, నీ ఆత్మ నియమంలో, నియంత్రణలో నా జీవితం ముందుకు సాగాలనే ఆశ ఎప్పుడు ఉండాలి. అది నీకు పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎంతో ఎంతెంతో ఐశ్వర్యం అన్నమాట, అభిషేకం అన్నమాట. నువ్వు పరిశుద్ధాత్మ ఉంటే నీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ ఉంటే వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్మ నడిపింపు అని అంటారు. పరిశుద్ధాత్మని కాపు కాస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ నిన్ను గొప్ప చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయమని ప్రార్థించాలి. పక్షపాతి కాని దేవుడు, ఒకరికిస్తే నీకు ఇవ్వడా, ఆయన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. మనము మన పిల్లలకు ఎన్ని శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని ఆశిస్తున్నామో అంతకంటే గొప్ప పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా ఈ 2013 అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానం మీకు చూపెడుతున్న Luke 11:9 చదువుతున్నాను. అటువలే మీరును అడుగుడే మీకు ఇయ్యబడును, వేదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వేదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీతో చెప్తున్నాను, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. నువ్వు కొత్త ఇల్లు కొరకు అడుగుతున్నావా, కొత్త బట్టల కొరకు అడుగుతున్నావా, సొమ్ము కొరకు అడుగుతున్నావా, నగల కొరకు అడుగుతున్నావా? అంతకంటే గొప్పది ప్రతిదిన దేవాని పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను తప్పకుండా అడుగు ప్రతివానికి ఇస్తానని వాగ్దానం ఉన్నది. మరి తప్పకుండా దేవుడు మరి అడుగుమంటున్నాడు, ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తానని వాగ్దానం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఒకటి, రోమీలకు రాసిన పత్రిక 12:2 మనం తీసుకోవాల్సిన నిర్ణయం. Romans 12:2 రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరము పొందుడి. ఇక్కడ దానికంటే ముందు పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతుకుమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక మరి దేవునికి ఇష్టమైనవి, ఉత్తమమైనవి, అనుకూలమైనవి, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం అవటం వలన రూపాంతరము పొందుడి. అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకాలి. ప్రతి అడుగులో ఇది దేవునికి ఇష్టమైందా లేదా, ప్రతి నీ నడకలో ఇది పరిశుద్ధమైందా
ఇది దేవునికి అనుకూలమైందా నువ్వు అనుకోవాలి. నీ మనసు మారాలి. లోకరీతిగా ఉండదు. శరీరాశలను అనుసరించి నడవకుండా ఆత్మ నియంత్రణలో నీవు అడుగులు వేయాలని, నీ మనసు మారాలని, పాత మనసు తొలగించి కొత్త మనసు నీకు కావాలి. నూతన స్వభావము ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని అడగాలి. అప్పుడే నీవు ఈ లోక మర్యాదను అనుసరించవు. అప్పుడే దేవుని చిత్తం ఏదో నువ్వు పరీక్షిస్తావు. అప్పుడే మరి అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది, నీ మనసు మారుతుంది, నూతనమవుతుంది అని వాక్యంలో చెప్తుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు దైవ చిత్తాన్ని దేవుని బిడ్డలు మరి వెతకాలి. పక్కింటి ఆవిడ సినిమాకు పోదాం రమ్మంటే అది దేవుని చిత్తమా? రండి మనం ఈరోజు పబ్బుకు వెళ్దామంటే దేవుని చిత్తమా? ఈరోజు కొద్దిగా డ్రింక్ చేద్దాం, ఇప్పుడు బాగా మరి పండుగ సమయం ఆనందిద్దామంటే పోవడం దేవుని చిత్తమా? కాదు. కొద్ది లంచం తీసుకోండి ఏం కాదు అనంటే దేవుని చిత్తమా? కాదు. కొద్దిగా పాపం చేస్తే ఏం కాదండి అనంటే దేవుని చిత్తమా? కాదు. అంటే ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించొద్దనమాట. పరిశుద్ధంగా ఉండాలి. దేవుని చిత్తం ఏదో నువ్వు గ్రహించాలి. నీ యొక్క ప్రవర్తన, ప్రతి ప్రవర్తన దేవునికి అనుకూలంగా అంగీకారంగా ఉండాలి. అంటే నీ మనసు మారాలి. దేవుని పరిశుద్ధమైన చిత్తాన్ని ప్రతి అడుగులో నీవు కనుక్కోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 2013లో నా చిత్తం జరగాలి అని ఎవరు అనుకోకూడదు. నీ చిత్తం ఏంటో దేవునికి సమర్పించాలి. దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చేయాలి. ఎందుకంటే ఆయన తలంపులు చాలా విస్తారంగా నీ పట్ల ఉంది. నువ్వు అడగరాదు, అసలు మనకు అడగరాదు. ఏమడుగుతామండి? మన పరిమితమైన తెలివితో ఏమడుగుతాం దేవుణ్ణి? దేవుని చిత్తంలో ఉన్నవి దేవుడు మనకు బయలుపరచాలంటే జ్ఞాన హృదయం కావాలి. దైవ కార్యాలు తెలుసుకోవడానికి జ్ఞాన హృదయం కావాలి. మన దినాలు లెక్కించుకోవడానికి జ్ఞాన హృదయము కావాలి. దేవుని తలంపులను తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి. యెషయా 55:8-9 చూడండి. యెషయా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఉన్నతమైన తలంపుల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఉన్నతమైన స్థలంలో నిన్ను ఎక్కిస్తాడు. కాబట్టి డోంట్ సెటిల్ యువర్ బార్గెయిన్ ఫర్ లిటిల్ థింగ్స్. చిన్న చిన్న వాటి కొరకు నువ్వు కుదురుబాటు చేసుకోకుండా ప్రార్థన చేసి దేవుని ఉత్తమమైన చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. ఫైండ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నీ చిత్తాన్ని సంపూర్ణం చేయండి నా పట్ల, నీ చిత్తం మీద ఉంటా నాకు బయలుపరచండి, నీ చిత్త ప్రకారమే నా ప్రతి ప్రవర్తన ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ నిర్ణయాలన్నీ మనం ఈ నూతన సంవత్సరంలో తీసుకుందాం. ప్రార్థన చేసుకుని తలలు వంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
హల్లెలూయా. చేతులైతే గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవ, 2012 నీ కరము మేము అనుభవించినాము, నీ కృపను మేము అనుభవించినాము, నీ ప్రేమను అనుభవించినాము, మా చేయి పట్టుకొని నడిపించినాము. ప్రతి నిర్ణయంలో కూడా నీ సహాయం మాకు కావాలి. మానవులుగా మేము తీసుకున్న నిర్ణయాల్లో మేము తడబడతాం, అడుగులు జారిపోతుంది, కానీ నీవు మాకు తోడుంటే మేము సియోను కొండవలే ప్రభువ మేము నిబ్బరంగా ఉండగలము నాయన. ప్రతి యోచనలో స్థిరంగా ఉండగలమని మా సహాయము భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే కలుగుతుందని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీకు స్తోత్రం. ప్రతి విశ్వాసి హృదయము నీకు తెలిసే ఉన్నది నాయన. వారి హృదయంలో నీకు అయిష్టమైనది ఏదున్నా తొలగించాలని మేము ప్రార్థిస్తున్నాం. హృదయ శుద్ధి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మను కోరుకోవడానికి కృప దయచే. వారి పనుల భారమంతా నీ మీద వేయాలని ప్రార్థిస్తున్నాం. వారి గొప్ప విశ్వాసం ఈ 2013 దయచేయండి. అలాగే ప్రభువ, నా దేవుడు ప్రభువ తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుని మహిమలో నా ప్రతి అవసరం తీరుస్తాడనే విశ్వాసము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనని ప్రభు అట్టి విశ్వాసం మాకందరికీ మీరు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు ప్రభువ నీ వాక్యంలో ఎదిగింపచేయమని, గొప్ప కార్యాలు వారి పట్ల కూడా మీరు చేయి, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని, సకల దీవెనలతో మమ్మను పంపమని ప్రార్థిస్తున్నాము. సాయంకాలం జీఎన్ గార్డెన్స్లో కూడా నీ మహిమను మేము చూడాలి ప్రభు. అనేకులు అక్కడికి తరలివచ్చి దైవ కార్యాలు చూడడానికి కృప దయచేయమని, ఆ చుట్టూ బిడ్డలందరినీ మీరు దీవించమని, సకల దీవెనలతో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ 2013 అద్భుతంగా నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.